కాదు మన తెలంగాణ హైదరాబాద్ రాష్ట్రంగా ఉన్నప్పుడు ఈ ఆంధ్రోలు మద్రాసుల బతికినప్పుడు వీళ్ళ పీడ మనకు లేనప్పుడు ఎట్లా ఉండేది ఓయమ్మ తెలంగాణ పల్లె ఈనాడు ఎందుకింత చిన్నవాయే రామ ఓయమ్మ తెలంగాణ పల్లె ఈనాడు ఎందుకింత చిన్నవాయే ఓయమ్మ తెలంగాణ పల్లె ఈనాడు ఎందుకింత చిన్నవాయే రామ ఓయమ్మ తెలంగాణ పల్లె ఈనాడు ఎందుకింత చిన్నవాయే అయ్య బురద పరమూలోన కోటొక్క పాటెత్తి పూట కారెగురాలు నాటు అయ్యోయిల గుంపోలే మేమంత గొంతెత్తి కొండరాగం దీసివంత పాడేదమ్మ ఒక్క తల్లి బిడ్డలోలే సతి మధ్యాహ్నము పూట ముద్దలు తినేది మధ్యాహ్నము పూట ముద్దలు తినేది మధ్యాహ్నము పూట ముద్దలు తినేది పుట్టనట్ల మీద పుట్టరట్లు తెచ్చి పిల్ల చల్ల తోటి సల్లంగా బతికేది నాటి కూలీలేడ వాయే ఎవరైనా కూలికి వెళ్తున్నారే అన్న నాట్లేయడానికి ఆంధ్ర నుంచి మిషన్లే అత్తాయి కోతలు కోయడానికి ఆంధ్ర నుంచి మిషన్లే అత్తాయి ఇక మన చేతికి పని ఉండదు మూతికి పని ఉండదు దానికి పని ఉండవే కదా దానికి పని ఉండేది ఇక జాతీయ ఉపాధి పథకం అని సర్కోరోడు అంటాడు కారట మన చేతిలో పెడతాడు కాంట్రాక్టర్ అత్తాడు కట్ట దావుకొని పత్త లేకుండా వీక్తాడు యాదికి వచ్చినాడు 100 చేతిలో పెట్టి ఫోటోలకు పోతులు ఇమ్మంటాడు ఇక గిది కథ ఏమైపోయినాయి నాటి కూలీలేడ వాయే నేడ పూట కూడా దొరకదాయే రామ ఓయమ్మ తెలంగాణ పల్లె సాయిలు సైదులు చిన్నప్పుడు అమ్మతోడు చెప్తున్న తెలంగాణ పల్లెలు ఎవరికైనా పోతే ఎగిలిపారంగా పోతే గోదల మంద ఉర్రి ఖర్చు ఎడ్ల మంద ఉర్రి ఖర్చు ఎవడన్నా బుడ్డ పోరాడు వాకిట్ల కట్టే ఓ కొడుకో పొలగడ ఎట్లా ఎత్తుకపోయి ఇట్లా ఉండు ఇలా ఎడ్లు కాదు కదా మన సంక్రాంతి పండుగ రోజున ఏమయ్యా సంక్రాంతి పండుగ కదా తన పెండ దేపన్న పిల్లం అంటే అవతోడు 3 రోజులు తిరిగితే పెండ తిరగలే ఆఖరికి 5 రూపాయలు 1/2 కిలో పెండ కొని కచ్చుకున్నాం మేము సార్పులు చల్లుకోవడానికి ఇలా ఎట్లా పెండ కూడా ఇలా సూపర్ మార్కెట్ లో అమ్మే పరిస్థితి వచ్చింది మాసాయిలు సైదులు బీరప్ప మల్లప్ప పొట్లు బర్ల అమ్మే పగుట్టకు అయ్యేది మడుగులు గుప్పేది కంజూర కొట్టేది ఎండ్రిక ఎరువట్టి కొల్లిసి తెచ్చేది ఏమన్నా ఏరు శనక్కాయ సింత పాలక్కాయ మొక్క కంకులు నిప్పులల్లగా చూపోరి ఉడుకు ఉడుకు మీద ఊదుకుంటాది సెలిమేలా నిల్లు దాగి వచ్చేదిరా కడుపు నిండా కంకులు కాల్చుకొని ఇట్లా ఒర్రెలు దిగి చెయ్యి పెడితే జలజల జల గంగ మచ్చి మీద జిత్తు ఇలా 400 లోత ఫీట్ల బోర్లెత్త కూడా పొల్లగాని ఉత్సవం అంతా కూడా నీళ్ళే పొత్తలేకపోయా మరి రాజశేఖర్ రెడ్డి జలయజ్ఞం ఏమైపోయింది చంద్రబాబు నాయుడు ఇంకుడుకుని తెలియమైపోయినాయి ఏమైపోయినాయి తెలంగాణ ఊట సెలమేల నీళ్లు గోవులేడా పోయినాయో పోయినేడా పోయినారో రామ ఓయమ్మ తెలంగాణ పల్లె ఈనాడు ఎందుకింత చిన్నవాయే పైసకే మా తాత ఆ తాతను చూస్తుంటే మా తాత యాదకొస్తుండే నాకు ఇప్పటికి మా తాత అంటున్నాను నీ అక్క మీరే మనుషులు రా బాయ్ మీ వయసులో నేను ఉన్నప్పటికి ఇట్లా రావుతుంది అంతే 16 పచ్చలు కాదని చెప్పి అమ్మతోడు మీరు నమ్మరు మా రావురుకులో మా తాత దొడ్డి పెట్టిండు ఎట్లకే గుట్ట మీద గుట్ట గుట్ట మీద గుట్ట సందు గుట్ట లేక వేల్చిడు నేను మా తాతను అడిగిన ఏం తాత నీ అక్క ఎనకడు కూడా గిట్ట లావట్టే మిషిన్లు ఉన్నాయే గింత గింత రాయి నువ్వెట్లే తినేవా అన్న నీ అక్క మిషిన్లు ఎక్కడి పోయి గమలలో రాములకు బుడ్డ పైసా పడితే లొట్టికాలు తీసుకొచ్చి ఇంటికాడ పెడితే కొట్టుడు కొట్టి కన్నుడు అంతే రాయి పెడబడ్డదని చెప్పి అమ్మా తెలంగాణ కళ్ళుకే కథ బులకున్నాడు ఏమంటే అరే పైసాకే మా తాత పాలు పెరుగు సల్ల గట్ట అమ్మలిలోన అంచుకొక్క పచ్చి మిరపకాయ గురికి అంచుకొక్క పచ్చి మిరపకాయ గురికి అంచుకొక్క పచ్చి మిరపకాయ గురికి అంచుతా లావాలు కలుపుకొని తిని ఆరోగ్యంగా నిండు 100 ఏళ్ళు బతికిండు బలమైన తిండిగా దాయే ఇలా ఏం తిండునే అన్న 6 లక్షలు బూస్టులు లేకుంటే ఆంధ్ర ఆవకాయ పచ్చలు ఇక గవి తింటే మన బలం ఎట్లున్నదే బలమైన తిండిగా దాయే ఈ రోజుల్లో ఏమి తిన్నా రోగమాయే రామ ఉప్పు కారం పడకపాయే తనివికి సప్పిడే ఆరోగ్యమాయే ఓయమ్మ తెలంగాణ పల్లె ఈనాడు ఎందుకింత చిన్నవాయే రామ వెనకటి కలప్పినారో నా పల్లె ఎటుగాడి తీరైనారో గురు పెట్టిన చింత నిన్న తెలంగాణ పల్లెలో మీరు మధ్యాహ్నం ఏమన్నా 2 గంటలు టీవీ చూసినారే ఇయ్యాలా వచ్చింది వంటలు వార్పులని వస్తుంది ఒక ఆమె విలేకరు పోయి ఆంధ్రామని అడుగుతున్నాడు ఆమె అంటున్నది ఏంటండి తెలంగాణ వాళ్ళు మమ్మల్ని బాగా తెగ తిట్టేస్తున్నారండి అసలు వాళ్ళకి అన్నం తెలియదండి మేము ఆంధ్ర మెసులు పెట్టినాకనే కదా వాళ్ళు అన్నం తింటున్నాను బట్టి అమ్మమ్మ మీరు ఆంధ్ర మెసులు పెట్టక మీద మేము బోధింటోళ్ళు బతుకుంటాను మీ ఇంట పిండిగల మీరు వచ్చినాకనే కదా మాకు అన్నం అండి ఇంకా ఆమె అంటది అక్క మనకట కూరలు చేసుకోరదట అక్క మన కూరలు చేసుకోరదక్క మీరే చెప్పురి చింతకాయ చిగురు తీసుకొచ్చుకొని తొక్కు నూరుకొని ముంతలు పెట్టుకుంటే 3 రోజులు ముసుకుంటే తింటాం అవునా కదా మీరే చెప్పురు అక్క మనకడ కూర ఇంకా ఆమె అంటది అసలు తెలంగాణలో కొత్తిమీర కట్ట కొయ్యడం రాదండి మేము అందుకే మేమే చెప్పినామండి టీవీలో ఎట్టేపిందట అంటే కొత్తిమీర కట్ట కొయ్యడానికట మెత్తటి కత్తి తీసుకొని 3 ముక్కలుగా తరగండి
నీ యొక్క కొత్తిమీర కట్ట కోయడానికి కత్తి కావాలా, నీ యొక్క తీసుడు తీసి వేసేస్తే సుయ్యం అంటారు అప్పుడు ఒక ముచ్చట. అంటే వాళ్ళ కథలు చూడు వాళ్ళకి, అంటే వాళ్ళు ఎట్లా చెప్తారు ఏంటంటే, మనకు కూరలు చేయరాదు అట, కూరలు చేయరాదు తమ్మి, గీత దప్పడం పెట్టుకుని ఎండిపోయిన తుంకలు వేసుకుంటే కమ్మగా వాడకటంత వాసన నీ అమ్మతోడు. అరే మా ఊర్లో గొల్లమల్లమ్మ అని ఒక ఉండే, గొల్లమల్లమ్మ దప్పడం పెట్టిందంటే మేము బడి బంధు గిన్నెలు తీసుకొని మల్లమ్మ వెద్దమ్మ వెద్దమ్మ దప్పడం అయ్యవా దప్పడం అయ్యవా సింతకాలు తెస్తా అని చెప్పి ఫైర్ చేస్తుంటే దప్పడానికి. కొత్త పెట్టుకుంటే ఇద్దరాక్సుంటే 20 కూరలు తిందుంటే తెలంగాణ పల్లెలో. ఇలా మన కూరలు చేసుకోవడం అంటారు. ఇగురు పెట్టిన సింత సిగురు ఓ నా గాయ తోటకు రాసుక కూర బచ్చలి కూర ఒగ్గాయ గొగ్గూర పాలకూర గుడి కూర దచ్చలి కూర సిన్నంగా కూర 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 గచ్చలి సిన్నంగా కూర 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 గచ్చలి కూర సిన్నంగా కూర కూర దోస దొర చిక్కుడు కాకర వంకాయ టమాట బీర నిప్పకాయ తెలంగాణ పల్లెలో ఏ రైతింటి వదవు దావోదికి శిలకలకు వరి గొలుసులు కడతారు, వదికి ఎల్లిగడ్డలు చెడలు, వదికి ఉల్లిగడ్డలు చెడలు, ఇత్తనం కాంకులు అయితే కుండబోర్లు వేసి ఆప్సెట్ మీద కడతాం. ఏమంటాం అన్న, ఇలా ఇత్తన కాంకులు కావాలంటే గుంటూరు నుంచి సీడ్స్ రావాలి అయ్యా, వడ్లాలకుంటాం మొలకసాలుకుంటాం అంటే బందర్ నుంచి వడ్లు రావాలి, ఆ ఆంధ్ర విత్తనాలు తీసుకొచ్చి మన తెలంగాణ మట్లే ఓత్తే మొలితే నారాయణ మునిగితే శివశివ ఇంకా ఎక్కువ మునిగింది అనుకో, చెట్టుకు పగ్గానికి ఉరేసుకొని ఊగులాడబడాలి. ఇక బతుకున్నప్పుడు మంచి విత్తనాలు ఇయ్యడటగానే ఆంధ్ర సర్కార్ సారు చచ్చిపోయినాక హెలికాప్టర్లు వచ్చి లక్ష రూపాయలు ఇచ్చిపోతాడట. ఇక గిది కథ, ఎంత గొప్ప జీవితం తెలంగాణ రైతుది, ఎంత అద్భుతమైన జీవితం రైతు తెలంగాణ రైతుది. ఇంటి దండాలకు ఎల్లిగడ్డ చెడు ఎవరంగేలాడగలరా, ఇప్పుడు నా పల్లెలల్లా తెలంగాణ పల్లెల. ఎవడన్నా చుట్టపాటు ఇంటికి వస్తుంటే కాళ్ళు కడుకునే దాకా ఇంట్లోకి రానియబోదురు, ఏమంటావు తమ్మి నువ్వే చెప్పు. నిజంగా చెప్తాను అమ్మతాడు, మా మేనత్త అప్పని పెళ్లి మాది రావురుకులా కదా, ఎప్పుడైనా నేను సైకిల్ మీద పోతే మా మేనత్త గోలెములకై కంచెంలో నీళ్లు పట్టుకుని వాకిట్లో లేవాడు, ఏ కడుకో పిల్లగా, ఏ సైకిల్ మీద వచ్చిన అత్త, ఏ కడుకో పిల్లగా అని చెప్తే కాళ్ళ మీద పోసు. ఇలా ఎవడన్నా చుట్టపాటు ఇంటికి వస్తుందా నెరకైంది అనుకో, పక్కిట్లో తాళసే ఇచ్చి లేడో చెప్పిన చెప్పాను, ఎందుకంటే ఇలా తాగడానికే నీళ్ళు లేవు, కడుకో నీళ్ళు ఇచ్చే పరిస్థితి ఉన్నదా. ఎంత గొప్ప ప్రేమలు ఉండి తెలంగాణ పల్లెలు ఎవరైనా చుట్టబడి ఇంటికి వస్తే నా ఎరకలా నేను చుట్టాల మార్గం పోతే ఎంతో గౌరంగా చూసేదిరా, పట్టం తాకొని కూర వండి పెట్టి కళ్ళు కూడా లేదా ఇల్లంత పండుగ, కళ్ళు కూడా ఇల్లంతా పండుగ, కళ్ళు కూడా లేదా ఇల్లంత పండుగ, రోజుకొక ఇంట్లో భోజనాలు పెట్టి వాయినాలు పెట్టి ఇస్రాయల్ ఎన్నో పెట్టి వాయినాలు పెట్టి ఇస్రాయల్ ఎన్నో ఇచ్చి వాయినాలు పెట్టి ఇస్రాయల్ ఎన్నో అయ్యో మల్లచ్చటప్పుడు ఊరి ఇప్పుడింటికి చుట్టం వస్తే, ఇప్పుడింటికి చుట్టం వస్తే పక్కింటోనికే తెలియదు పాయే, ఎవడు ఎలా అంటుండో తెలియదు, ఎందుకంటే వీక్తుండో కూడా తెలియదు. అసలు పచ్చని తెలంగాణ పల్లెల్లో ఈ పగలు పంతాలు ఎక్కడి నుంచి వచ్చినాయి, అన్నదమ్ములాగా అన్ని కులాల వాళ్ళు వరుసలు కలుపుకొని పిలుచుకునే తెలంగాణ